ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆరోపణలు విమర్శలకు అదిరిపోయే సమాధానం ఇచ్చే మాదిరిగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన చాలా తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీపై పవన్ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు. టీటీడీ కార్యక్రమాలపై శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని, ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదని స్పష్టం చేశారు ఆయన. ప్రజాక్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందన్నారు. మతపరమైన విషయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని, రాజకీయాలకే పరిమితం కావాలని హితపు పలికారు. టీటీడీకి న్యాయ సహాయం చేస్తామని, త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం చేసుకుంటానని మాజీ ఎంపీ చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు హిందువులకు ఏమీ చేయలేదని, సొంత మామకు గౌరవం ఇవ్వని వాడు హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరిపోయేలా ప్రశ్నించారు. శభాష్ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం గారు, ఇప్పటికైనా మీరు పర్ఫెక్ట్ గా దెబ్బ కొట్టారు బాబు గారిని. హిందూ దేవాలయ వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ కూడా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతిపై తాను వేసిన పరువు నష్టం కేసు అడ్వాన్స్ స్టేజ్లో ఉందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. తన వాదనలు ఎవరూ ఆపలేరని, 100 కోట్ల రూపాయలు పరువు నష్టం కేసు వేసినట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రయత్నం చేస్తుందన్నారు. పవన్ కు విలువలు లేవు, టీడీపీ చంద్రబాబుకు అసలు బుద్ధి లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఢీకొట్టడం అంత సులువు కాదని కూడా ఈ సందర్భంగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లనిచ్చిన మామకు కనీస గౌరవం ఇవ్వకుండా ఆయన మీద చెప్పులు విసరడం అయితేనేమి, ఆయన మరణానికి తెర వెనుక కారణమైన ఈ వ్యక్తి ఈ పొద్దు మాట్లాడుతున్నాడు ఏదేదో గొప్పలు. ఇలాంటి దుర్మార్గపు చంద్రబాబు నాయుడు రాజకీయాలను మద్దతు తెలుపుతున్న మరో వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం మాటలు అర్థమవుతున్నాయి. ఎటు చూసినా ఇదే మాటలు, ఇదే కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఇప్పటికే అందరూ కూడా బలపడ్డారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కు దెబ్బలు ఏ మాదిరిగా ఉంటాయో రాబోయే రోజుల్లోనే మీరే చూస్తారంటున్నారు ప్రజానీకమంతా కూడా.